హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఇవాళ్టి వీడియోలో అమ్మఒడికి సంబంధించి ఇప్పుడిప్పుడే వస్తున్న మరో బ్రేకింగ్ న్యూస్ గురించి తెలుసుకోబోతున్నాం. అమ్మఒడి పథకాన్ని మళ్లీ వాయిదా వేసిన జగన్ సర్కార్ ఈ నెల 21 తల్లుల ఖాతాలో 13,000 వేస్తానంటూ ప్రచారం చేసిన జగన్ సర్కార్ మళ్ళీ ఈ తేదీని సైతం వాయిదా వేసింది. సో తల్లుల ఖాతాలో 13,000 రూపాయలు ఎప్పుడు జమ కానున్నాయో తెలుసుకునే ముందు మీ అందరికీ వచ్చిన రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయనట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేయండి. అదే విధంగా పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ని సెలెక్ట్ చేయండి. అప్పుడు నేను అప్లోడ్ చేసి వీడియోస్ ముందుగా మీరే చూడొచ్చు. వివరాల్లోకి వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో జగనన్న అమ్మఒడి పథకం అత్యంత ముఖ్యమైనది. అయితే ఈ పథకం ద్వారా ఇప్పటికే 2 విడతల డబ్బులు తల్లుల ఖాతాలో జమ అయ్యాయి. ఇక 3వ విడత విషయానికి వచ్చినట్లయితే, వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు 3వ విడత డబ్బులు తల్లుల ఖాతాలో జమ చేయడానికి. అయితే ఈ నెల 21 తల్లుల ఖాతాలో జమ చేస్తామని ప్రచారం చేసిన జగన్ సర్కార్ ఆ తేదీని సైతం వాయిదా వేసింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 43,19,090 మంది తల్లుల జాబితాను గ్రామ వార్డు సచివాలయాలకు పంపించారు. ఇందులో 41,70,203 మంది తల్లులు ఈ కేవైసీ పూర్తయింది. ఇక అర్హత కోల్పోయిన వారి జాబితాలను మాత్రం సచివాలయాలకు పంపించలేదు. దీంతో లబ్ధిదారుల జాబితాలో పేరు లేని తల్లులు సచివాలయం అధికారులను ప్రశ్నిస్తున్నారు. అయితే దీనిపై మాత్రం స్పష్టత కొరవవుతుంది. మరోవైపు 15,000 నుంచి 2,000 రూపాయలని ఎగ్గొట్టేస్తుంది ప్రభుత్వం. ఇక మిగిలిన నగదు 13,000ను తల్లుల ఖాతాలో జమ చేయనున్నారు. అయితే ఈ నెల 27వ తేదీన అమ్మఒడి 3వ విడత డబ్బులని తల్లుల ఖాతాలో జమ చేయనున్నారు. సీఎం జగన్ శ్రీకాకుళం పర్యటనలో భాగంగా బటన్ నొక్కి 3వ విడత డబ్బులని విడుదల చేయనున్నారు. ఈ ఏడాది 41,00,000 మంది విద్యార్థులకు ఈ సహాయం అందనుంది. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్కి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.